ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం. 337వ రోజు. భక్తి స్థిరపడితే కొండంత సమస్య కూడా కరిగిపోతుంది. ఆధ్యాత్మిక సంపద అందని పండేమీ కాదు, కానీ ప్రయత్నం చేయాలి. అదే సాధన. సాధనకి ఏకాగ్రమైన మనస్సు, ఏకాంతమైన వాతావరణం అవసరం. అలా భగవంతుని యందు మనస్సు లీనమైతే ఆధ్యాత్మిక సంపద అందుతుంది. కానీ ఆ సాధన మొదలు పెట్టగానే ఎన్నో అడ్డంకులు వస్తాయి. సాధన తీవ్రమైన కొద్దీ చిన్న చిన్న గులకరాళ్లలాగా ఉన్న సమస్యలు పెరిగి కొండలంత అవుతాయి. కానీ భక్తి స్థిరపడిన తరువాత బాబా కరుణ నీపై ప్రసరించి ఆ కొండలు కరిగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది. సాధన ప్రారంభించిన మొదట్లో నలుగురు నడుమా ఉంటూ ఏకాంత ధ్యానంలో ఉండగలగడం కష్టసాధ్యమవుతుంది. అందుకోసం ఒక నియమిత ప్రదేశంలో ఏకాంతంగా బాబా ధ్యానంలో నిమగ్నం కావాలి. ఆ తరువాత ఈ సాధన బాబాను నీ హృదయంలో కొలువయ్యేలా చేస్తుంది. కష్టసుఖాలు, లాభ నష్టాలు అన్నీ బాబా ప్రసాదించినవే అనే విషయం నీ మనస్సుకు అర్థమవుతుంది. నీ సమస్యలను ఎదుర్కొనే శక్తి నీకు లేదని, దైవ సృష్టిలో ఎంత సాధించినా అల్పుడనే అని, గొప్ప శక్తిశాలిని కాననే పరమసత్యాలు నీ మనసుకు అవగతం అవుతాయి. ఈ విధమైన వినయంతో, దృఢ చిత్తంతో చేసే సాధన వల్ల బాబా పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. బాబా నీ మనోమందిరంలో చేరడం చేత ఆ తండ్రి కరుణ లభిస్తుంది. లౌకికమైన కష్టాలు అనే కొండలే కాదు, ఆధ్యాత్మిక సమస్యలనే కొండలు కూడా మాయమవుతాయి. కొండంత బాబా అండ ఉండగా గులకరాళ్ల వంటి సమస్యలు మన సాధనకు అడ్డురావు, వాటంతటా అవే తొలగిపోతాయి. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 337వ రోజు పారాయణం సంపూర్ణం.